నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేల, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను ఈస్ట్ గోదావరి జిల్లా కానూరులో ఉన్నానండి. మనతో పాటు ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్న కేశవ్ గారు ఉన్నారు. ఈయన మాటల్లోనే అసలు ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ కంప్లీట్ రివ్యూ అనేది తెలుసుకుందాం. మొదటి కేశవ్ గారు నమస్కారం. మొదటిగా మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నారంటే ఎంతో మందికి మీరు ఒక మోటివేషన్ సార్. మీ ఆటోగ్రాఫ్ పర్లేదు. ఉంటుంది కేశవ్ గారు, మొదటిగా ఓలా S1 Pro మార్కెటింగ్లో చాలా మంది 181 కిలోమీటర్లు అని చెప్పి తీసుకున్నారు. వాస్తవానికి కొంతమందికి వచ్చిందన్నారు, కొంతమందికి అంత రావట్లేదు, 100 వస్తుంది అంటున్నారు. అసలు మీకు ఎంత రేంజ్ వస్తుంది? సో నాకు వచ్చి ఆల్ ప్రామిస్ చేసింది 180 వచ్చినప్పుడు, కానీ ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏ వెహికల్ అయినా మనం యూజ్ చేసినప్పుడు డిపెండ్స్ అపాన్ ద ఎవరు ఎంత స్పీడ్ వెళ్తున్నారు, రోడ్ ఎట్లా ఉంది, ఎంతమంది ఉన్న దాన్ని బట్టి వేరియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఈవేళ ప్రామిస్ చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్గా 140 కిలోమీటర్స్ అనేది రేంజ్ అనేది వస్తుంది. సో కానీ కొంచెం స్లోగా కానీ మైలేజ్ ఎకనామికల్ మోడ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసిందని వస్తుంది, వాట్ ఎవర్ దే ప్రామిసెస్. ఎందుకు ఓలా S1 Pro వై దిస్ ఇదే ఎందుకు అంటే నేను అన్నీ రీసెర్చ్ చేశాను. వాట్ ఎవర్ కంపెనీస్ నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను చూస్ చేసుకుంటాను. బేసికల్గా ఏ రిక్వైర్మెంట్ మీకు? సో నా రిక్వైర్మెంట్ వచ్చి ఒకటి, 1 మైలేజ్, 2 స్పీడ్, అండ్ 3 ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఉన్న వెహికల్స్ కన్నా నేను తీసుకున్న వెహికల్ అహెడ్గా ఉండాలి. అహెడ్గా అంటే ఏంటంటే సాఫ్ట్వేర్గా కానీ లేకపోతే సాంగ్స్లో కానీ లేకపోతే వాట్ ఎవర్ మీ ఫీచర్స్ కానీ. సో అది కొంచెం కొత్తగా ఉండాలి, చాలా డిఫరెంట్గా ఉండాలి. సో అది అన్ని మ్యాచ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఓన్లీ వన్ స్కూటర్ అది మ్యాచ్ చేసేది. మీరు ఓలా S1 కస్టమర్ కాబట్టి ఈ మధ్య చాలా మంది కస్టమర్లు చెప్పే సమస్య ఏంటంటే బండి అయితే మార్కెటింగ్ చేసిన రేంజ్ పరంగా చేస్తున్నారు కానీ సర్వీస్ లో ఆల్మోస్ట్ 0 అని చెప్పి ఎక్కువ మంది కస్టమర్లు చెప్తున్నారు. నాకు సర్వీస్ అటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చేశారు, సర్వీస్ ప్రాబ్లం లేదు. సో బేసికల్గా ఇందులో సర్వీస్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఏమొస్తాయండి, బేసికల్గా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళు వచ్చి హోమ్ చేస్తున్నారు. సో ఏదైనా సరే మీకు కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ సర్వీస్లో చిన్న చిన్న మేట్స్ ఉన్న వాళ్ళు చేసి పెడతారు కానీ పెద్ద ఇష్యూస్ అయితే ఏం రాలేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 8500 కిలోమీటర్స్ తిరిగాను. డైలీ ఐ యూస్ టు ట్రావెల్ 80 కిలోమీటర్స్, దీంతో 80+ కిలోమీటర్స్ తిరుగుతున్నాను, నాకు అక్కడ ఇష్యూస్ రాలేదు. అంత బాగుంది. స్పీడ్ వచ్చి దాదాపుగా 115 కిలోమీటర్స్ చెప్పారు. ఎప్పుడైనా స్పీడ్ రీచ్ అయ్యారా? రీచ్ అయ్యారు. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. అంత స్పీడ్లో దీనికి మెయిన్ ఆ స్పీడ్ అనేది చాలా ఈజీగా తీసుకుంటుంది. టార్క్ కానీ ఏదైనా కానీ వెనక అందరు వేరే వాటితో పోల్చుకున్నప్పుడు చాలా బాగా స్పీడ్ తీసుకుంటుంది, మోడ్స్లో కానీ డిఫరెంట్ మోడ్స్లో కానీ. సో ఆ స్పీడ్ కానీ ఎస్పెషల్లీ ఆ స్పీడ్ నుంచి బ్రేక్ వేసినప్పుడు కంట్రోలింగ్ కూడా అంత స్పీడ్గా అవుతుంది. ఎందుకంటే ఆ గ్రిప్ కానీ దీనికి సాలిడ్ బేస్ ఉంది. మీరు చూసినప్పుడు ఈ టైర్స్ కానీ ఏదైనా చూస్తే ఆ బ్రేస్ అనేది వస్తుంది. అప్పుడు రేంజ్ మరి ఆ స్పీడ్లో వెళ్తే, ఒకవేళ హై స్పీడ్లో వెళ్తే ఎంత వస్తుంది, ఎక్కువలో ఎంత వెళ్తా వస్తుంది? ఎక్కువలో నేను ట్రై చేయలేదు, ఎక్కువ మరీ 40లో. సో స్పీడ్లో వెళ్తున్నప్పుడు అరౌండ్ నాకు 90 to 100 కిలోమీటర్స్ వస్తుంది. సో నార్మల్గా వెళ్తున్నప్పుడు 130 వస్తుంది. యూస్ టు ట్రావెల్ 60 to 70 కిలోమీటర్స్ స్పీడ్లో నేను వెళ్తాను. ఓలా S1 తీసుకున్న తర్వాత కస్టమర్లు గోలా అని చెప్పి మెయిన్గా సస్పెన్షన్ మీద ఫ్రంట్ సస్పెన్షన్లో సమస్యలు అన్నారు. ఓకే, యాజ్ ఏ యూజర్గా ఫ్రంట్ సస్పెన్షన్ ఎలా ఉంది? సో నేను డైలీ ట్రావెల్ చేస్తుంటప్పుడు ఏంటంటే మీరు వస్తే చూస్తూ ఉంటారు రోడ్లు ఎలా ఉన్నాయో, ఆ రోడ్లో కూడా నేను డైలీ ట్రావెల్ చేస్తున్నాను, నాకు ఎక్కడ ప్రాబ్లం లేదు. సో సస్పెన్షన్ పరంగా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ప్రాబ్లం రైట్ మన ఫోన్తో కీలెస్ కానీ ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మోర్ ఓవర్ మీకు బూట్ స్పేస్ కానీ మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. వేర్ కంపేర్ టు మోర్ ఓవర్ మనం పెట్టిన మనీకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్. సరే, మీరు సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే కొంతమంది చెప్తున్న పాయింట్ ఏంటంటే ఉదాహరణకి మనకి దగ్గరకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయ్యి ఆటోమేటిక్గా అన్లాక్ అయ్యి ఫీచర్ పెట్టారు. సో అది కొంతమందికి అవ్వట్లేదు, దూరం వెళ్తే కొంచెం ఆగుతుంది, అలాగే ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. ప్రాక్సిమిటీ సెన్సర్ ఫీచర్ ఒకటి, అలానే సాఫ్ట్వేర్ ఇష్యూస్ కొన్నిసార్లు ఛార్జింగ్ అవ్వకుండా ఛార్జింగ్ అయ్యినట్టు చూపిస్తుందని కొంతమంది స్టేటస్లు పెట్టారు. ఇటువంటి సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? సో సాఫ్ట్వేర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు మొబైల్ వాడినా ఏదైనా వాడినా వాడుతున్నప్పుడు ఏంటంటే సమ్ టెక్నికల్ ఇష్యూస్ రావడం కామన్. కానీ ఏంటంటే మీరు రీబూట్ చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ మళ్ళీ సెట్ అయిపోతుంది. సో మీకు మ్యాక్సిమం అలాంటి ఇష్యూస్ ఎప్పుడు చాలా తక్కువ వస్తాయి ఇన్ కేస్ వాళ్ళకున్నప్పుడు. జస్ట్ ఏంటంటే అప్పుడు మనం రీబూట్ చేసుకోవడం, ఒకవేళ అవ్వకపోయినా సరే మనం ఒకసారి గూగుల్ చేసి చూసుకుని అయిపోతుంది. అంత మేజరల్గా ఆగిపోయి ఇష్యూస్ అయితే లేవు నేను చూస్తున్నాను. సీట్ కంఫర్ట్ లేడీస్ కంఫర్ట్గానే ఉంటుందా? లేడీస్కి ఫుట్ రెస్ట్ నేను పెంచలేదు. ఫుట్ రెస్ట్ అయి ఉన్నప్పుడు అయితే కొంచెం వాళ్ళకి ఉంటుంది, ఎందుకంటే దీనికి చూసుకున్నప్పుడు నేను వెనకాల ఈ బేస్ అనేది మనం ఉండాలి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అడ్రస్ పెట్టించుకోవడానికి వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళు ఇంకా ఆర్డర్ పెట్టిన ఇంకొక సమస్య వాళ్ళు చెప్పేది ఎప్పుడో ఆల్మోస్ట్ 4 మంత్స్ బ్యాక్ ప్రీ బుకింగ్ తీసుకుని ఈ రోజుకి డెలివరీ చేయట్లేదు అంటున్నారు.
మీరు ఆర్డర్ చేయలేదు అసలు ఫుడ్ ప్యాక్స్? నేను చేయలేదు ఆర్డర్ యాక్చువల్గా. సో రైట్ నా ఏంటంటే మనకు స్టోర్ కూడా ఉంది రాజమండ్రిలో, అక్కడ మీకు అవైలబిలిటీ ఉన్నాయి స్పాట్స్ కానీ ఏదైనా కానీ. ఫుడ్ ప్యాక్స్ ఇంకా వాళ్ళే సప్లై చేయలేదు కదా, ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఈ రోజుకి ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా ఎవరికి. నేను వాళ్ళని అడిగాను ఉన్నాయండి ఫుడ్ ట్రస్ట్ కానీ ఇదే అన్నారు పార్ట్స్ అన్నారు. సెంటర్ స్టాండ్ కూడా సైడ్ ప్యాక్ కూడా ఉందని చెప్పారు వాళ్ళు. అది నేను చూడలేదు. ఓకే, ఇంకోటి ఓలా S1 ప్రోలో లైటింగ్ నైట్ టైం ఎలా ఉంది? చాలా బాగుంది అసలు, ఆల్మోస్ట్ మనకి మొత్తం ఏరియా కవర్ చేస్తుంది, అంటే లాంగ్ కానీ షార్ట్ కానీ బాగా వస్తుంది. సో లైటింగ్ పరంగా కూడా బాగుంటుంది మనకి. ఆ స్పీడ్ వెళ్ళినా కానీ మనకి ఎవ్రీథింగ్ మనకి కంట్రోలింగ్ కానీ లేకపోతే మనకి క్రూజ్ కంట్రోల్ కానీ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఇందులో ఉంటాయి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ చెక్ చేశారు క్రూజ్ కంట్రోల్? నేను డైలీ క్రూజ్ కంట్రోల్ మీద వెళ్తాను. సో ఇది బేసికల్గా ఎలా ఉంటుంది అంటే మీకు మీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసినప్పుడు లాంగ్ డ్రైవింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా కానీ మీరు వెళ్తున్నప్పుడు కానీ ఎంజాయ్గా డ్రైవ్ చేయొచ్చు. లెట్స్ సే మీరు వెళ్తున్నప్పుడు అన్సేఫ్ హ్యాండిల్ పట్టుకుని కూర్చుండడం కాకుండా సాంగ్స్ పెట్టుకుని క్రూజ్లో పెట్టుకుని మెల్లిగా వస్తే 40-50 వెళ్తున్నప్పుడు ఇట్ విల్ హ్యాపీగా వెళ్తూ ఉంటుంది, డ్రైవ్ విత్ ఫన్ అన్నట్టు. మరి సౌండ్ సాంగ్స్ పెట్టినప్పుడు రేంజ్ ఏమైనా తగ్గడం లాంటి? బంప్ చూసే కొన్నారా? బంప్ చూసే చూసే కొన్నా. సో అది ఒక డిసడ్వాంటేజ్ ఉంది కానీ నేను అది అడ్వాంటేజ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మైలేజ్ ఇచ్చేదానికి బ్యాటరీ స్పేస్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా బండి మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు బేసికల్ ఎక్కువ బ్యాటరీ స్పేస్కే ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ బ్యాటరీ అనేది మీకు ఇక్కడ ఫిక్స్ చేయడం వల్ల మీకు దాని గురించే మీకు ఇంత మైలేజ్ ఇంత పెద్ద ఎక్కువ మైలేజ్ వచ్చేది వచ్చింది. సో నా రిక్వైర్మెంట్ బట్టి నేను బలంగా తిరుగుతుండం కాబట్టి ఎక్కువ వెయిట్స్ కానీ నేను పెద్ద తీసుకెళ్ళను. సో అది వచ్చిన ఇట్స్ ఓకే అనుకున్నాను. దాని గురించి మీరు ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది. ప్రీవియస్గా ఒక ఓలాలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోయిన సంఘటన కూడా జరిగింది, మరి ఆ సంఘటన చూసి అటువంటి భయపడడం లాంటిది ఏం పడలేదు? లేదు లేదు. ఎందుకంటే ఏ బండి అయినా మీకు యూజ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందని చూడండి. లెట్స్ స్టార్టింగ్ బిగినింగ్ వచ్చినప్పుడు పెట్రోల్ వెహికల్స్ కూడా కొంచెం కాలిపోయి ఉన్నాయి. సో ఏంటంటే నువ్వు ఎట్లా యూస్ చేస్తున్నావు అనేది ఉంటుంది. లెట్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏంటంటే బ్యాటరీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. చేస్తున్నప్పుడు ఏంటంటే బ్యాటరీ ఫోన్ కానీ మీరు ఎక్కువ వాడుతున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మనం వాడుకోవాలి. అదే కంటిన్యూస్గా వాడేస్తుంటే బ్యాటరీ గెటింగ్ హీట్ అవుతూ ఉంటుంది. లెట్స్ అంత హెవీ సన్లో కానీ పార్క్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైనా సరే డే నైట్లో అట్లా చిన్న చిన్న టిప్స్, దానివల్ల ఏం లేదు. కూల్ ప్లేస్లో పార్క్ చేసుకోవడం కానీ లేకపోతే ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ డ్రైవ్ చేసుకోవడం, దానివల్ల ఏమవుతుందంటే మీకు బ్యాటరీకి బెనిఫిట్ వస్తుంది. సో అట్లా ఉంటుంది, అంత పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. సో మోర్ ఓవర్ అలా అనుకుంటే హైయెస్ట్ సెల్లింగే ఓలా ఎక్కువ నేను ఇండియాలో చూసుకుంటే సేల్స్ పరంగా. ఛార్జింగ్ టైం ఎన్ని గంటలు పడుతుంది మీకు? 6 అవర్స్ పడుతుంది. మరి వీళ్ళు హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అని అది మీరు ఆ దృష్టిలో పెట్టుకున్నారా మరి వాళ్ళు? అది పెట్టుకోలేదు. ఎందుకంటే హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది యాజ్ ఆఫ్ ఇంకా టైం పడుతుంది రావడానికి, కానీ ఇచ్చిన రేంజ్ అని మోర్ దాన్ అన్నా. సో పర్ డే 130 కన్నా ఎక్కువ తిరుగుతాం కదా, సరిపోతుంది. ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుందా ఛార్జర్? ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. మీకు యాప్ పరంగా అంతా బాగానే ఉన్నాయి? బాగానే ఉంది, బాగానే ఉంది. సార్ కేశవ్ గారు, ఓలా S1లో బాగా హై స్పీడ్ వెళ్తూ ఉంటే కొన్నిసార్లు మోటార్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు, అటువంటి ఏమైనా ఉన్నాయి? లేదండి, అంటే మీకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ స్పీడ్కి చెప్పాను కదా, అంత స్పీడ్ మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు ఇట్ కెన్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. జస్ట్ కొంచెం మనం స్లోగా చేసుకున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా సరే చేసుకోవచ్చు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా దీని పెర్ఫార్మెన్స్ చూడండి మనం మీ డ్రైవ్ చేసే ఓవరాల్గా. సో ఎక్సెప్షన్ కేసెస్ అనేది ఎప్పుడైనా ఉంటుంది, హై స్పీడ్లో కానీ ఏదైనా వెళ్తున్నప్పుడు కానీ వస్తుంది. సో ఆ జనరల్ కేసెస్ యూసెస్ పరంగా అయితే దిస్ విల్ బీ వెరీ గుడ్ చాయిస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ప్రైస్కి మీరు చూసుకుంటున్నప్పుడు వెన్ కమింగ్ టు ప్రైస్ చెప్తే ఓన్లీ 3-4 స్కూటర్స్ ఉన్నాయి కానీ ఆ వాల్యూ ఫర్ మనీ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు కంపేర్ చేసుకుంటే బజాజ్ కానీ లేకపోతే టీవీఎస్ కానీ ఏదైనా కానీ ఏంటంటే రిక్వైర్మెంట్ పరంగా ఓకే, నేను పెట్టిన ప్రైస్కి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ నాకు వస్తున్నాయి అనేది కూడా చూసుకుంటాం కదా. సో ఇన్ టర్మ్స్ సో మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే వీళ్ళు సస్పెన్షన్ ఇప్పుడు రీసెంట్గా మారుస్తామని చెప్పారు, మీరు సస్పెన్షన్ బాగానే ఉందంటున్నారు, బట్ మీరు అప్గ్రేడ్ చేయించుకుంటారు? వాళ్ళు అడిగారు, నాకు అవసరం లేదు, ఇంకా ఇన్కేస్ అవసరం అయితే డెఫినెట్గా మళ్ళీ నేను చేయించుకుంటాను. ఎందుకంటే యాజ్ ఆఫ్ నా బాగానే వస్తుంది మరి ఇన్ టర్మ్స్ 6 మంత్స్లో. ఫైనల్గా మీరు ఓలా S1 ప్రోని ఎంతకు పర్చేజ్ చేశారు? నేను 1.5 lakh పర్చేస్ చేశాను. నేను ఎక్స్టెన్షన్ వారంటీ తీసుకున్నాను. సో 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు అడిషనల్. సో మీకు 150,000 రూపాయలు పడింది. సో ఇనిషియల్గా బుకింగ్ చేసినప్పుడు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అంటే వాళ్ళ యాప్ పని చేయకపోవడం, డెలివరీ రాకపోవడం, తర్వాత ప్రైజ్ వాళ్ళు ఇంక్రీజ్ చేశారు, తర్వాత నన్ను ఇంట్రెస్ట్ చూపలేదు, తర్వాత మళ్ళీ ఎందుకు నేను ఆల్రెడీ అడ్వాన్స్ పే చేశాను అదొక అప్పుడు ఇష్యూ జరిగింది.
చేసి వెయిట్ చేసినా సరే వాళ్ళు అప్పుడు టైం డెలివరీ చేయలేదు, ఆ ఎక్స్ట్రా ప్రైస్ నేను పే చేయాలన్నాను. సో నేను అడ్వాన్స్ పే చేసిందే కదా బుకింగ్ కోసం, మీరు డిలే చేసే ప్రైస్ ఎందుకు నేను పే చేయాలంటే నేను నాన్ ఇది. తర్వాత వాళ్ళే తగ్గించి ఇచ్చారు మొన్న ఫెస్టివల్ కదా ఆఫర్ అని. సో ఆ ప్రైస్కి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ప్రాసెస్ అంతా కూడా చాలా స్మూత్గానే ఉంది. ఓకే, ఇక ఫైనల్గా మనకి వీళ్ళు ఫ్రీ సర్వీస్లు ఎన్ని ఆఫర్ చేస్తున్నారు మీకు? ఫ్రీ సర్వీస్ అనేది ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఉంటాన్నారు. రీసెంట్గా 2 times వెళ్ళాను. సో ఏదైనా చిన్న చేంజెస్ కానీ అట్లా కానీ ఫ్రీ అన్నారు. నెక్స్ట్ ఏదో సబ్స్క్రిప్షన్ ఓలా కేర్ అన్నారు, అది తీసుకుని మనకి కన్స్యూమర్స్ కూడా అవి కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తాను. ఇప్పటివరకు ఎవరైనా సర్వీస్ చేయడానికి వచ్చారు మీ బండికి? వచ్చారు, ఇక్కడికి వచ్చారు. వచ్చి బుక్ చేయగానే వాళ్ళు వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోయారు ఒక వ్యాన్లో. ఎంత తీసుకున్నారు మీకు? ఫ్రీ నేను తీసుకోలేదు. సో మీకు బండి కొన్న తర్వాత, అంటే మీకు ఈ బండిని యూజ్ చేసిన తర్వాత, ఈ స్కూటరు మేల్కి ఫీమేల్కి అంటే ఎవరికి బాగా సూట్ అవుతుంది? బేసికల్గా ఇది ఎక్కువ యూత్కి బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఎల్డర్ పీపుల్ కానీ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ కానీ అది యూసేజ్ కానీ అలవాటు పడాలి. సో బండి కూడా చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఫీమేల్స్ కానీ ఏదైనా కానీ ఆ స్పీడ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది, సీసీ కానీ ఏదైనా కానీ వెయిట్ కానీ. సో యంగ్ పీపుల్ ఎక్కువ సూట్ అవుతుంది, ఫీమేల్స్ కూడా వాడచ్చు, ప్రాబ్లమ్ బాగుంటుంది. మీ ఓవరాల్ ఓలా S1 ప్రో ఎక్స్పీరియన్స్లో మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి 10 ఎన్ని మార్కులు ఇస్తారు? 10 out of 9. మర్చిపోయిన సమస్యలు ఏమైనా ఏమీ లేవు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్? సమస్యలు అంటే ఏంటంటే థింగ్ అదే అంటున్నాను, కొంచెం ఈ బిల్డ్ క్వాలిటీ చూస్తే వెన్ కంపేర్ టు బడ్జెట్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది మీకు ఈ బిల్డ్ క్వాలిటీలో. ఎందుకంటే ఇది ఆల్రెడీ వెయిట్ ఎక్కువ, దీని ఇంజిన్ కానీ ఐ మీన్ మోటార్ కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. బేసికలీ దీంట్లో ఉండేది వెయిట్ అంతా దాంట్లోనే. సో ఈ పార్ట్స్ కూడా పెట్టినప్పుడు చాలా వెయిట్ అయిపోతుంది బండి. సో వీళ్ళు దాన్ని సేవ్ చేసుకుని అనుకుంటాం కానీ అంత హెవీ క్వాలిటీ అనేది ఇప్పలేదు. సో బట్ ఈస్ ఓకే. సో మీకు ఎక్కడైనా ఇవన్నీ పార్ట్స్ కూడా ఏంటంటే జస్ట్ ఫిట్మెంట్లు అన్నీ ఇలా ఫిట్టింగ్ చేస్తారు అంతే. సో ఇది ఒకటి. అండ్ స్టాండ్ అనేది ఒక్కొక్కసారి మనకి సరిగ్గా చేయకపోయినా ఏమో కానీ సరిగ్గా ప్యాక్ చేయకపోతే గమ్ని స్లిప్ అవుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో వచ్చి చిన్న టెక్నికల్ ఇచ్చి ఏంటంటే బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి ఒక ఇష్యూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఓపెన్ చేసినట్టు ఉంటుంది కానీ ఇది లాక్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ రీసెట్ చేసుకోవడం కానీ ఫోన్లో కానీ అన్లాక్ చేసుకోవడం కానీ ఇలా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. మిగతానే ప్రాబ్లమ్. మీరైతే 9 ఇస్తారు? 9 ఇస్తాను, ప్రాబ్లమ్. సో ఇది ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఓనర్షిప్ రివ్యూ. కేశవ్ గారి మాటలో చెప్పేది ఏంటంటే ఈయన పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఈయనకి నచ్చిందని చెప్తున్నారు. ఆ స్పీడ్ కానీ వీళ్ళు చెప్పినట్టు ఇష్యూస్ అనేవి కూడా ఈయన ఫేస్ చేయలేదని చెప్తున్నారు. వీళ్ళు ఏరే వరకు సర్వీస్ ఏమి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకున్నాను చెప్తున్నారు. మోరోవర్ ఈయనకైతే బాగా నచ్చినట్టయితే మనకు అర్థమవుతుంది, యాజ్ ఏ ఇక్కడ మనకి కానూరులో తీసుకున్న వ్యక్తిగా ఈయనకైతే నచ్చిందని చెప్తున్నారు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ వీడియోస్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ద ఫ్యూచర్.